గ్యాస్ గౌడన్ను తరలించాలంటూ నీళ్ల ట్యాంక్ ఎక్కిన వ్యక్తి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో గ్యాస్ గౌడన్ను తరలించాలంటూ 12 రోజులుగా దీక్ష చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ నడిగూడెంకు చెందిన నూనె నాగన్న అనే వ్యక్తి నీళ్ల ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని ఓ గ్యాస్ డీలర్ వినియోగదారులను నిలువు దోపిడి చేస్తూ రసీదు ఇవ్వకుండా అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని, గ్రామ నడి ఒడ్డున గ్యాస్ గౌడన్ను ఏర్పాటు చేసి ప్రజల గ్రామస్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నూనె నాగన్న అనే వ్యక్తి గత 12 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళనకు గురై నూనె నాగన్న నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టారు. వినియోగదారుల యొక్క నిలువు వారి వద్ద నుండి నిలువు దోపిడిని 12 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. నాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్యాస్ డీలర్ యొక్క మొండి వైఖరి, ఇష్టానుసారంగా చిల్లర దోపిడీ, రక్తపు కూడు అలవాటు పడి చుట్టుపక్కల వారి ప్రాణాలను సైతము ప్రజల శ్రేయస్సు ఆలోచన లేకుండా, బిల్లులు లేకుండా డోర్ డెలివరీ పేరుతో చిల్లర దోపిడీ చేస్తూ, సబ్సిడీ బిల్లులు రాకుండా స్టాక్గూడెం పాయింట్ నివాస ప్రాంతాల 10 సంవత్సరాల నుంచి వారి ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆనందాన్ని వెలబుచ్చుకుంటున్నటువంటి వారిని తక్షణమే ఇక్కడి నుంచి సస్పెండ్ చేసి తీసి వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని, కొంతమంది డబ్బులు ఉన్నాయి అనే ధైర్యంతో అధికారులను ప్రలోభాలకు అధికారులను కొంటూ ప్రింట్ మీడియాను ఎలక్ట్రానిక్ మీడియాను కూడా కొంటూ స్వార్థపూరితమైన రాజకీయ నాయకులు కూడా దీనికి వత్తాస పలుకుతూ ఈ దీక్ష నీరు గార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కూడా. 13వ రోజు ఆమరణ నిరాహార దీక్ష నేను బస్టాండింగ్ వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ పై తలపెట్టి ఉన్నాను.